ఒక రాజ్యంలో ఒక రాజు ఒక మంత్రి అనేకులు అక్కడ ఉన్నారు కానీ ఈ రాజుకి మంత్రికి మధ్య జరిగిన సంభాషణ మీ మధ్యలో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ రాజుగారు ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఒక సందర్భం జరిగేటప్పటికి ఆయన యొక్క బొటన వేలు తెగిపోతుంది అన్నమాట. ఆయన కుడి చేతికి నాలుగు వేళ్ళే ఉంటాయి. అయితే ఈ మంత్రి గారు జరిగినప్పుడు కూడా ఏది జరిగినా దేవుని నామానికి మహిమ దేవునికి స్తోత్రం అని అంటూ స్టార్ట్ చేశారనమాట. ఒకరోజు అడవి జాతి మనుషుల దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. అయ్యా, రేపటి రోజున రాజా మిమ్మల్ని మేము మా దేవతకు బలి ఇస్తాము అని చెప్పానని ఉత్తరం వచ్చిన ఈ రాజు వచ్చి మంత్రితో చెప్తారనమాట. అయ్యా, ఇలాగ రేపు ఇలాగో ఇలా అంటున్నారని అంటే వాళ్ళందరూ అక్కడ ఉన్న వారందరూ కూడా చెప్తారు, అయ్యా రాజా ఈ స్థానంలో ఎంతమంది అయితే రాజులు వస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు అలాగే బలి ఇచ్చి వారి దేవతకి ఇది చేస్తున్నారు, ఇప్పుడు మీ వంతు వచ్చిందని చెప్పని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటుంటే ఈ రాజ్యం వణికిపోతూ ఉన్నారు. మంత్రి అంటున్నాడు, ఏది జరిగినా దేవునికి స్తోత్రం అని అంటున్నాడు అనమాట. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి, ఈ నర్జెంటుగా చెరువులో వేలాడదీయండి అయ్యా, రేపు నన్ను అక్కడ బలిచ్చిన తర్వాత ఇక్కడ చెరువులో ఇన్ని వదిలేసేయండి అని చెప్పానని ఈ రాజుగారు ఆజ్ఞాపిస్తారనమాట. అలాగే మరుసటి రోజు రాజుని తీసుకొని వెళ్తారు అక్కడికి. రాజుని తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు వారందరూ కూడా ఆయన మొహానికి క్లాత్ కట్టేసి ఇంకా బలి ఇవ్వటమే అనమాట. బలి ఇచ్చేటప్పుడు రాజుని పైనుంచి కింద వరకు కూడా అంత పరిశీలన చేస్తున్నప్పుడు రాజుకు బొటన వేలు లేదనమాట. బొటన వేలు లేకపోయేటప్పటికి అక్కడ వారందరూ అంటారు, మా దేవతకి అంగవైకల్యం ఉన్న మనిషిని మేము బలి ఇవ్వం అని చెప్పని ఈ రాజును పంపించేస్తారు. అప్పుడు రాజుగారికి గుర్తొచ్చిందనమాట, అప్పుడు నేను వేటకు వెళ్ళినప్పుడు నా బొటన వేలు తెగిపోయింది కదా మంత్రి గారు, అందుకే నేమో ఏది జరిగినా దేవునికి స్తోత్రం అని చెప్పానని ఆయన అనగలిగాడని చెప్పని రాజుగారు రియలైజ్ అయ్యి ఆయన ఇక్కడికి రాగానే మంత్రి గారు ఏది జరిగినా దేవునికి స్తోత్రం అని అంటం బట్టి దేవుడు ఆ యొక్క బలి నుంచి దేవుడు నన్ను తప్పించాడని చెప్పని ఆయన అనటం జరిగింది. ఇప్పుడున్న మనం ఒక ప్రతి ఒక్క పరిస్థితుల నుంచి ఏది జరిగినా ప్రభునామానికి మహిమను చెల్లించేవారిగా మనం అందరం ముందురుము గాక.